మేమిద్దరం చరిత్ర గిల్లుకుంటామని అంటున్నాడు సాహెబ్. అందుకే మా సాహెబులందరికీ నేను చెప్తున్నా, రెండు సార్లు కేసీఆర్కి అధికారం ఇచ్చింది, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞత తెలుపుకునే సందర్భం వచ్చింది. ఎండలు వస్తే గిలాస మంచినీళ్ళు ఇస్తే కుటుంబం చల్లగా ఉండాలనుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్న సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. అట్లయినా మనం బాగుపడతామని ఆమె ఆశించింది, కానీ మన జీవితాలు ఇంకా చిక్కిపోయినాయి. ఇవాళ మన జీవితాలను బాగు చేయడానికి సోనియా గాంధీ గారు మీకు చెప్పమన్నారు, ఒక్క అవకాశం ఇస్తే ఈ కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని, కేసీఆర్ పెట్టిన కష్టాలను అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది, ప్రతి పేదవాడికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది, ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ప్రతి పెళ్ళైన వాడికి ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు ఇస్తుంది, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 500,000 రూపాయలు ఉచిత వైద్యాన్ని అందించే పని చేస్తాం, రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాం, నిరుద్యోగులకు సంవత్సరం తిరిగే లోపల ప్రభుత్వంలో ఉన్న 2,00,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ఇవన్నీ సోనియా గాంధీ గారి మాటగా చెప్పమన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాను పునరుద్ధరించి వాళ్ళ నిధులు వాళ్ళకే, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఇచ్చే విధంగా ఈరోజు చేవెళ్లలో ఈ ప్రజాఘర్షణలో డిక్లరేషన్ చేయబోతున్నాము. అందుకే రంగారెడ్డి జిల్లా ప్రజలు ఈ విజయవంతం చేయాలి, సభను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఈ జిల్లాలో టీఆర్ఎస్ జెండా ఎగరకూడదు, కారు గుర్తు కనిపించకూడదు, ఇది ఒక్కటే కంకణం కట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు తప్పిపోయినా మళ్ళీ దొంగ కూడా దొరకడు కేసీఆర్, తుపాకీ గుండు కూడా అందాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ఫామ్ హౌస్ని అక్కడనే పండబెట్టారు. ఆయన పదే పదే తెలంగాణ నెంబర్ వన్ అంటాడు. నేను బాగా ఆలోచన చేసిన, ఇంత అంత చదువుకున్నా, ఒకవేళ నాకు ఏదైనా సమాచారంలో కొంత అనుమానం ఉంటే మీడియా మిత్రులను తెలుగులోని అడుగుతుంటా, ఏదంటే నెంబర్ వన్ ఉన్నామయ్యా మనం అని. ఎన్ని రోజులు ఆలోచించినా వాళ్ళు కూడా చెప్పలేకపోయారు, నాకు కూడా అడిగితే మొన్న ఇంటి అప్లికేషన్లు పెంచారు టీవీలో పెద్ద పెద్ద ఎత్తురు బ్రేకింగ్, 120,000 అప్లికేషన్లు వచ్చినాయి, 2,500 కోట్లు వచ్చినాయి. నేను అనుకున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమనుకున్నా కాదు, వైన్ షాప్లకు 3,000 దుకాన్లకు 120,000 అప్లికేషన్లు వచ్చినాయి, 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయి కేసీఆర్ వచ్చినాక రాష్ట్రంలో, 3,000 వైన్ షాపులు వచ్చినాయి, 60,000 బెల్ట్ షాపులు వచ్చినాయి, 1,800 బార్లు వచ్చినాయి, 10,000 కోట్ల రూపాయల ఆదాయం 36,000 కోట్లకు పెరిగింది. జనాభా పెరగలేదు కానీ ఆదాయం పెరిగింది. దీని మర్మమైంది తిరుమలేసా చెప్పురి. ఇంతకుముందు సంసారం చేసేటోడు రాత్రికి ఎవరు చూడకుండా 2 పెగ్గులు తాగేటోడు, ఇవాళ పొద్దుగాల లేగానే ఆపా పుల్లా అని అంటారు. 12 ఏళ్ళు బడికి పోకుండా టీఆర్ఎస్ జనం పోసేటట్టు ఆయన చేతిలో బీర్ సీస పెడుతున్నాడు. అంతకుముందు రాష్ట్రంలో 20-30 లక్షల మంది తాగితే ఇప్పుడు 3 కోట్ల మందికి పట్టుకొచ్చాడు 4 కోట్లల్లా. అంటే ఇంత అధ్వానంగా తెలంగాణను తాగుబోతులు అడ్డగా చంద్రశేఖరరావు మార్చే ప్రయత్నం చేస్తుండు. ఇందులో మాత్రమే తెలంగాణ నెంబర్ వన్ చేసిన కేసీఆర్, ఈ తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ మారిండు. ఆయన అంబాసిడర్ కారు, ఆయన కలిపితే బ్రాండ్ అంబాసిడర్ లేదు. మన ఎప్పుడో నేను చెప్పిన ఎవరో ప్రెస్ ఆయన అడిగితే, కేసీఆర్ జీవితంలో మీరు ఎప్పుడైనా అడుగును